ఊరికనే కారు మెగాస్టార్లు ఎంతో కృషి పట్టుదల ప్రతిభ ఉంటే తప్ప హై రేంజ్కి చేరుకోరు కొంతమంది ఈ మూడు ఉండి కూడా అనుకున్న స్థాయికి చేరుకోలేరు దానికి కారణాలివి అని ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఏదో అంశం తేడా కొడుతూనే ఉంటుంది చాలామంది నమ్ముతారో లేదో కానీ ఉన్నత స్థాయికి చేరుకునే వారికి ప్రకృతి కూడా సహకరిస్తుందట దాన్నే అదృష్టం అంటారు కాబోలు అయితే కృషి పట్టుదల ప్రతిభ ఉంటేనే ఈ అదృష్టం యాడవుతుందని విజయతీరాలు చేరినవారు చెప్పేమాట అఫ్ కోర్స్ మెగాస్టార్ స్థాయికి ఎదిగాక రాళ్లు వాళ్ళు కూడా కోకొల్లలుగా ఉంటారనుకోండి అది వేరే విషయం ఇంతకీ చిరంజీవి పట్టుదలతో ఎదిగాడా కృషితో రాణించాడా ప్రతిభతో కోట్లాది ఫ్యాన్స్ గుండెల్లో కొలువయ్యాడా అదృష్టం ఉండబట్టే మెగాస్టార్ చేర్లో కూర్చున్నాడా ఇంతకీ చిరుకు ప్రకృతి ఎలా సహకరించింది చిరు కెరియర్ని గమనిస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పట్టుదలతో యాక్టింగ్ కోర్స్ చేసి అవకాశాల కోసం అలుపెరగని కృషి చేసి చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అన్న తేడా లేకుండా వచ్చిన వేషాన్ని సద్వినియోగం చేసుకుని పది మంది తనను గుర్తించేంత ప్రతిభను ప్రదర్శించాడు కాబట్టే అంచెలంచెలుగా ఇదిగి మెగాస్టార్ చిరంజీవి అయ్యారు మరి చిరంజీవి సమకాలీకులు కూడా ఇలాగే వచ్చింటారు కదా చిరంజీవికి మాత్రమే ప్రకృతి సహకరించింది అనడానికి ఆధారం ఏంటి అనే సందేహం వస్తుంది చిరంజీవి ఎంజీఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టీవీ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే చిరంజీవి యాక్టింగ్ చేసిన ఇన్స్టిట్యూట్లోనే బాబు రజనీకాంత్లు కూడా శిక్షణ తీసుకున్నారని చాలామందికి తెలుసు అయితే చిరంజీవి కన్నా రజనీకాంత్ మోహన్ బాబులు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్స్ వారు కోర్సు పూర్తి చేసి బయటికి వెళ్ళాక అవకాశాలు వచ్చాయి అప్పటికి చిరంజీవి ఇంకా ఒక సంవత్సరం కోర్సు పూర్తి చేయాల్సి ఉంది అక్కడి ఇన్స్టిట్యూట్ నియమాల ప్రకారం కోర్సు చేస్తూ సినిమాల్లో యాక్టింగ్ చేయడానికి వీల్లేదు యాక్టింగ్ కోర్స్ పూర్తయ్యాకే సినిమాల్లో నటించాలనే కఠిన నిబంధన ఉండేది సుధాకర్ హరిప్రసాద్ చిరంజీవులు రూమ్మేట్లుగా ఉన్నారు వీరికన్నా కూడా చిరు జూనియరే సుధాకర్కి తమిళ్లో హీరో అవకాశం వచ్చింది రాజా సినిమా కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమా వదులుకోకూడదనుకున్నారు సుధాకర్ అప్పుడే తెలుగులో పునాదిరాళ్ళు సినిమా అవకాశం కూడా సుధాకర్కి వచ్చింది కానీ భారతీరాజా పెద్ద డైరెక్టర్ కావడంతో ఆ సినిమా చేస్తే కెరీర్ బాగుంటుందని పునాదిరాళ్ల కోసం భారతీరాజా సినిమా వదులుకోకూడదని సుధాకర్ చిరంజీవి ఇద్దరూ బలంగా అనుకున్నారట కన్విన్స్ చేయడం కోసం పునాదిరాళ్ళు మేకర్స్ని కలవడానికి చిరంజీవిని వెంటబెట్టుకుని వెళ్లాడట సుధాకర్ ఆ సినిమా డైరెక్టర్ గూడపాటి రాజ్ కుమార్ వీరు చెప్పిన విషయం అంతా విని సినిమా ప్రారంభించే రోజు దగ్గరలోనే ఉంది ఇంత తక్కువ టైంలో వేరే ఆర్టిస్ట్ని వెతుక్కోవడం కూడా కష్టం కదా అని చెప్పి పక్కనే ఉన్న చిరంజీవిని చూసి ఇతనైతే ఆ క్యారెక్టర్కి బాగా సూట్ అవుతాడు అని చెప్పారట చిరంజీవి సుధాకర్లు అనుకోకుండా అవకాశం వచ్చినందుకు ఆనందపడ్డారు కానీ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నిబంధన ప్రకారం కోర్సు పూర్తి కాకుండా సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశాలు లేవు ఏం చేయాలా అన్న సందిగ్ధంలో పడ్డారట కానీ దర్శకులు కుమార్ నిర్మాత టీ క్రాంతికుమార్లు చెన్నై యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వారితో మాట్లాడి చిరంజీవి సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఒప్పుకునేలా చేశారట చిరంజీవి కోసం మొట్టమొదటిసారి ఇన్స్టిట్యూట్ రూల్స్ బ్రేక్ చేయాల్సి వచ్చిందట ఆ తర్వాత చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగి అయ్యారు కాకపోతే ఆ సినిమా రిలీజ్ వాయిదా పడిన అవకాశం రావడం ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ కెరీర్ స్టార్టింగ్కు ఉపయోగపడడం జరిగాయి టాలెంట్ ఉన్న నటుడికి పునాదిరాళ్ళు మేకర్స్ రూపంలో బలమైన పునాది వేసి ప్రకృతి సహకరించబట్టే మెగాస్టార్ స్థాయికి ఎదిగారు చిరంజీవి ఆయనెవరికీ సాయం వాళ్ళు రాళ్లు విసురుతున్నా తొణకగా బెణకగా మౌనంగానే భరించారు చిరంజీవి చిరుచేత సాయం పొందినవారు మాత్రం ఎప్పుడూ ఆయనకు కృతజ్ఞతగా ఉంటూనే ఉన్నారు